సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. ఆంజనేయ రెడ్డి గారు, ఈ ప్రశ్న మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలనే ఉంది. ఎందుకు అంటే గతంలో మీరు ఆర్టీసీకి సంబంధించిన ఇష్యూ ఇది పూర్తిగా మీరు తెలంగాణ రాష్ట్రంలో గత 12-13 రోజుల నుంచి ఆర్టీసీ జేఏసీ ఏదైతే ఉందో సమ్మె చేస్తుందైతే మీరు చూస్తూనే ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆర్టీసీ ఎండీగా కూడా మీరు ఉన్నారు, అదేవిధంగా కమిటీకి చైర్మన్గా కూడా మీరు పనిచేయడం జరిగింది, అంటే సలహాలు కూడా ఇవ్వడం జరిగింది, ఒక రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. నిజంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో అయితే మరి ఆ జాబ్ హోల్డర్స్ని విలీనం చేశారన్నారు, లేదా బస్సులు విలీనమైనాయా లేవా అనేది ప్రజలకైతే కొంత తెలియదు. అది పూర్తిగా మీరు ఆ గవర్నమెంట్కి ఏం రిపోర్ట్ ఇచ్చారు, తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ వారిని చూసి ఏదో విలీనమని చెప్పి వీరు కూడా ఒక 26 డిమాండ్లు మొత్తంగా చూస్తే నిజంగా ఇది అంటే వారు జేఏసీ అడిగేది కరెక్టే అంటారా, మీరు చూసే ఉంటారు, రెండు గవర్నమెంట్ చేస్తుంది కరెక్ట్ అంటారా? నిన్న హైకోర్టు తీర్పు కూడా ఒక పిటిషన్ దాఖలైంది, చేసినప్పుడు వారు కూడా ఇద్దరికీ ముట్టుకాయలేశారు, మీరు మీ పైన ఎస్మా చట్టం ప్రయోగించడం తప్పేంటి, సో ఇది చాలా ఎసెన్షియల్ సర్వీసు, ఎమర్జెన్సీ కూడా ఉంటుంది, సో మొత్తం వ్యవస్థ 10,400 బస్సులు ఉన్నాయి ఆర్టీసీకి ఇక్కడ తెలంగాణలో సంబంధించి, సో ఈ బస్సులు అన్నీ కూడా ఒక్కసారిగా పంపితే రవాణా వ్యవస్థ అంతా కూడా స్తంభించినటువంటి సందర్భాన్ని మనమైతే చూస్తున్నాం. మరి కేసీఆర్ గారు చర్చలకు పిలవట్లేదు అని చెప్పి మరి వారి రాజకీయాలు ఏమన్నట్టు పక్కన పెట్టి, ఈ మధ్యలో రాజకీయాలకి అంటే ప్రభుత్వానికి అటు ఆర్టీసీ జేఏసీకి మధ్యలో ప్రజలైతే నలిగిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. దీన్ని మొత్తంగా మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? అంటే ఇప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి ఒక డిఫరెన్స్ ఒకటి ఉందండి. ఆంధ్రాలో ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో వాళ్ళకి ఒక ప్రామిస్ చేశాడు ఎంప్లాయీస్కి, మా గవర్నమెంట్ వస్తానే మిమ్మల్ని గవర్నమెంట్లోకి తీసుకుంటాము అని చెప్పి ప్రామిస్ చేశాడు. అందువల్ల మాకు కమిటీ పెట్టినప్పుడు, నన్ను చైర్మన్గా పెట్టినప్పుడు జీవోలోనే ఏం చెప్పారంటే గవర్నమెంట్ వీళ్ళని తీసుకోవడానికి డిసైడ్ చేసింది, ఏ విధంగా తీసుకోవాలి, దాంట్లో అడ్వాంటేజెస్ ఏమి డిసడ్వాంటేజెస్ ఏమిటి చెప్పమని చెప్పి ఒక కమిటీ వేశారు. రెండో అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏమో ఎలక్ట్రిక్ బస్సెస్, ఇప్పుడున్న డీజిల్ బస్సెస్ వల్ల పొల్యూషన్, నాయిస్, ఇవంత పాత రకమ బస్సులు చాలా పాతబడిపోయినాయి కూడా చాలా. ఎస్ ఎగ్జాక్ట్లీ. వీటన్నిటినీ మనం ఈ కొత్త ఎలక్ట్రిసిటీ డ్రివన్ బస్సెస్తో తీసుకొచ్చి రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా చేయాలి అది, ఈ రెండింటి మీద టూ సపరేట్ రిపోర్ట్స్ ఇచ్చినామన్నమాట. సేమ్ రిపోర్టే పార్ట్1 పార్ట్2 అని చెప్పి ఇచ్చామన్నమాట. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినంత వరకు మొదటిదే ముఖ్యమైనది, అంటే విలీనం. విలీనం అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు ఆ ఏపీఎస్ఆర్టీసీలో అది విలీనం అయిపోయింది గవర్నమెంట్లో, కార్పొరేషన్ అబాలిష్ చేశారండి. అది కరెక్ట్ కాదండి. కార్పొరేషన్ అట్లే ఉంటుంది, అట్లే ఉంది. దానికి ఉన్న బస్ స్టేషన్స్, డిపోస్, ప్రాపర్టీస్ అవన్నీ కార్పొరేషన్ ప్రాపర్టీస్ కింద ఇంకా ఉన్నాయి. కార్పొరేషన్ అయితే విలీనం కాలేదు. ఇప్పుడు అయింది ఏమిటంటే ఈ ఎంప్లాయీస్కి సపరేట్ డిపార్ట్మెంట్ ఒకటి క్రియేట్ చేసి గవర్నమెంట్లో, డిపిటి అని, దాంట్లో ద డైరెక్ట్ ద ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని క్రియేట్ చేసి వీళ్ళని ఆ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటున్నారు. ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒక డైరెక్టర్ జనరల్ ఉంటాడు. ఆ డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఎవరైతే వీసీ అండ్ ఎండీగా ఉంటారో వాళ్ళే దానికి డైరెక్టర్ జనరల్గా కూడా ఉంటారు. సేమ్ కార్పొరేషన్కి ఎవరు ఉంటారో దానికి అదే ఉంటారు. అంటే దీంట్లో ఉద్దేశం ఏమిటంటే ఎంప్లాయీస్కి ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఏది మాకు ప్రతి నెల మనకు శాలరీస్ డిలే అయిపోతున్నాయి, పెన్షన్స్ అరియర్స్ ఇవ్వటం లేదు, ప్రావిడెంట్ ఫండ్ డబ్బు సరిగ్గా గవర్నమెంట్ కట్టడం లేదు. ఆంధ్రాలో అయితే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డబ్బు కూడా తీసుకున్నారు, అంటే ఎంప్లాయీస్ డబ్బు కూడా వీళ్ళు తీసుకుని ఉపయోగించుకున్నారు. అది ఎందుకు, దానికి నెలసరి జీతాలు రెగ్యులర్గా శాలరీస్ రెగ్యులర్గా ఇస్తున్నారు అక్కడ, అందువల్ల వీటన్నిటికీ ఆ డబ్బు అంతా ఉపయోగించుకున్నారు. అసలు ప్రావిడెంట్ ఫండ్ డబ్బు కట్టకపోవడం కూడా అది మహానేరం. అది దానికి అసలు అది క్రిమినల్ కేసు కింద అవుతుంది. అసలు కావాలంటే వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ కాబట్టి ఊరుకున్నారు, కానీ ఇంకెవరన్నా అయితే ఒక వారంటీ ఇచ్చుండేవాళ్ళు, అయినా కూడా అన్ని వాళ్ళు టాలరేట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ కదా, సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్ అని. కానీ అక్కడ దాదాపు 6,000 కోట్లు అప్పు అయిపోయింది అక్కడ కార్పొరేషన్లో. కారణం ఏమిటంటే డీజిల్ ప్రైస్ 45 రూపాయలు ఉన్నప్పుడు ఫిక్స్ చేసిన ఫేర్స్ మొన్నటి వరకు ఇంతవరకు ఇంకా రివైజ్ చేయలేదు. దీనికి ఒక కారణం ఏమిటంటే ఇది ప్రతిసారి ఏ ప్రభుత్వం రివైజ్ చేసినా ఆపోజిషన్ పార్టీస్ అల్లరి చేస్తారు, మీరు బస్ ఫేర్స్ రివైజ్ చేసినారు చేయకూడదు అని చెప్పి అదొక ఇష్యూ అవుతుంది ఎలక్షన్స్ ముందు. అందువల్ల ప్రతి ప్రభుత్వం కూడా రివైజ్ చేయడానికి సందేహిస్తూ ఉంటారు. తెలంగాణలో లాస్ట్ ఎప్పుడు రివైజ్ చేస్తారో నాకు ఐడియా లేదు. అక్కడ మాత్రం 4-5 సంవత్సరాలుగా రివైజ్ చేయలేదు. ఎస్. అందువల్ల మా మొట్టమొదటి రికమెండేషన్, ఇన్ఫ్యాక్ట్ రిపోర్ట్ పంపించకముందే మేము గవర్నమెంట్కి రాసింది ఏమిటంటే మీ బస్ ఫేర్ రెగ్యులేటరీ కమిషన్ ఒకటి ఇమీడియట్గా ఏర్పాటు చేయాలి, దీని గురించి మన ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు కూడా రికమెండ్ చేస్తున్నారు ఇంతకుముందు. అంటే ఇప్పుడు బస్ కాస్ట్, రన్నింగ్ కాస్ట్ ఎంత అవుతాయి,
ఫేర్స్ ఏ విధంగా ఉండాలి అనేది ఒక న్యూట్రల్గా ఒక ఇండిపెండెంట్ బాడీ డిసైడ్ చేయాలి. గవర్నమెంట్ డిసైడ్ చేయకూడదు. గవర్నమెంట్ కాంపిటెన్స్ ఏముంది? ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి ఎట్లా పెట్టారు రెగ్యులేటరీ కమిషన్ లాగా, అదేవిధంగా బస్ ఫేర్ రెగ్యులేటరీ కమిషన్ పెట్టమని ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు చెప్పారు, కానీ చేయలేదు. మా మొట్టమొదటి రికమెండేషన్, ఈవెన్ ఫైనల్ మా రిపోర్ట్ పంపించక ముందే మేము ఇంటర్మీగా రికమెండ్ చేసిందంటే వెంటనే ఇది కన్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు 45 రూపాయలు డీజిల్ ప్రైస్ ఉన్నప్పుడు 72 రూపాయలు 73 రూపాయలు ఇప్పుడు అంటే ఎంత చూడండి డిఫరెన్స్, 27 రూపీస్ ఫర్ ఎవ్రీ 1 రూపీ. తెలంగాణ ఆర్టీసీకి కానీ ఏపీఎస్ ఆర్టీసీకి కానీ ఫర్ ఎవ్రీ 1 రూపీ 30 క్రోర్స్ అడిషనల్ బర్డన్ అవుతుందండి. అంటే ఇప్పుడు 25-27 రూపీస్ అడిషనల్గా యాడ్ అయిందంటే 27 x 30 క్రోర్స్ వేయండి ఎంత అయిందో 700 కోట్లు అదే అవుతుంది ఇప్పుడు. ఆ విధంగా తర్వాత పాసెస్ అందరికీ ఫ్రీ, గర్ల్స్ స్టూడెంట్స్కి ఫ్రీ, ఇంకొకరికి ఫ్రీ, అన్ని ఏదో ఆల్ కైండ్స్ ఆఫ్ పాస్ ఇచ్చేసినారు. దానికి రావాల్సింది గవర్నమెంట్ సబ్సిడీ, గవర్నమెంట్ చెల్లించాలి వాళ్ళకి, ఏం చెల్లించడం లేదు. ఇవన్నీ కలుసుకొని దాదాపు 6-7 వేల కోట్లు అయిపోయింది. డీజిల్ ప్రైస్ మొన్న కూడా మళ్ళీ సెస్ అని కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు 2 రూపాయలు పర్ లీటర్. 2 రూపాయలు అంటే చూడండి అది మళ్ళీ ఏదో 60 కోట్లు అవుతుంది. సో వీటన్నిటి వల్ల ఏమైంది, 6 వేల కోట్లు అయిపోయి ప్రతి నెల ఏపీఎస్ఆర్టీసీ, నాకు ఈ తెలంగాణ ఆర్టీసీ గురించి అంత డీటెయిల్గా తెలియదు, ఏపీఎస్ఆర్టీసీ ప్రతి నెల దే వర్ లూజింగ్ 100 క్రోర్స్, అక్యుమిలేటెడ్ లాసెస్ 6,000 క్రోర్స్. సో ఎవ్రీ ఇయర్ యువర్ లూజింగ్ అబౌట్ 1,200 క్రోర్స్. ఈ పరిస్థితి ఏర్పడింది. దాంతో వీళ్ళు ప్రావిడెంట్ ఫండ్ కట్టకపోవడం, లేకుంటే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డబ్బులు ఉపయోగించుకోవడం, ప్రతి బ్యాంకులో పోయి తీసుకొచ్చి రావడము, అప్పులు తీసుకోవడము, ఇవన్నీ జరిగింది. దీంతో ఎంప్లాయీస్లో ఒక అభద్రతాభావం ఏర్పడిపోయింది. ఇంకా మన శాలరీస్ వస్తాయో రావో, మన అరియర్స్ వస్తాయో రావో అనే అభద్రతాభావం ఏర్పడింది. అందువల్ల వాళ్ళు మాది గవర్నమెంట్లో మెర్జ్ చేయాలి అనేది, ఇది ఒక రీజన్. రెండవ రీజన్ ఏమిటంటే అక్కడ కార్పొరేషన్స్లో శాలరీస్ రేషనలైజ్ చేయనందువల్ల అన్ని కార్పొరేషన్స్లో, ఇప్పుడు డ్రైవర్ ఇస్ ద డ్రైవర్, ఇక్కడ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్లో ఉండండి, ఇంకో కార్పొరేషన్ ఉండి, అందరూ డ్రైవర్లే కదా, గవర్నమెంట్లో ఉండి అందరూ డ్రైవర్లే. హెవీ వెహికల్ డ్రైవర్ అంటే ఎక్కడున్నా హెవీ వెహికల్ డ్రైవరే. సో వేజెస్ షుడ్ బి స్కిల్ రిలేటెడ్ వేజెస్, ఆ స్కిల్కి సంబంధించి వేజెస్ ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ డిస్కమ్స్ ఏమంటారు వాటిలో, డిస్కమ్స్ అంటారు, అక్కడ గార్డెనర్స్కి మోర్ దాన్ 1 లాక్ శాలరీ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు డ్రైవర్స్ ఏమంటున్నారు, మాకు 40,000-30,000 శాలరీ ఉంటే మాకు ఇంత కష్టపడి మేం చేస్తుంటే మీరు అక్కడ గార్డెన్కి 1 లక్ష 1.5 లక్షల శాలరీ ఇస్తే ఇది ఏమి న్యాయం ఇది అనేది ఒక ఫీలింగ్. దీంట్లో అందువల్ల ప్రాబ్లమ్స్ ఏమిటంటే, ముందు రేషనలైజేషన్ ఆఫ్ శాలరీస్ అక్కడ జరగలేదు, ఇక్కడ జరగలేదు. ఇది శాలరీ షుడ్ బి స్కిల్ రిలేటెడ్, వేరు వర్క్ కాదు. గవర్నమెంట్లో పని చేయొచ్చు, కార్పొరేషన్లో పని చేయొచ్చు, ఇంకో కార్పొరేషన్ మున్సిపాలిటీలో పని చేయొచ్చు, షుడ్ బి స్కిల్ రిలేటెడ్. ఇంకొకటి గవర్నమెంట్ ఏం చేశారు, అక్కడ మనకు అన్డివైడెడ్ స్టేట్లోనే ఏం చేశారు, మున్సిపల్ ఎంప్లాయీస్ శాలరీస్ గవర్నమెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఎస్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఐడియాకే ఇట్ ఈస్ ఎ నెగేషన్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రాక్టికల్గా. వీళ్ళు ఏం చేశారంటే మున్సిపల్ ఎంప్లాయీస్ డైరెక్ట్గా గవర్నమెంట్ పే చేస్తుంది, కానీ మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన గ్రాంట్స్ మేము పట్టుకుంటాం, లేకపోతే వీళ్ళకి పోవాల్సిన ట్యాక్సెస్ మేము పట్టుకుంటాం, ఏదో సంథింగ్ ఏదో పెట్టి గవర్నమెంట్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇవన్నీ చూసి ఆర్టీసీ ఎంప్లాయీస్ మా శాలరీస్ కూడా మీరు ఎందుకు ఇవ్వకూడదు గవర్నమెంట్ అనేది డిమాండ్ ఎక్కువైంది. అది ఆయనకి చెప్పడం, ఆయన పాదయాత్ర అప్పుడు సరే నేను వస్తానే, మీకు ఈ అభద్రతాభావం లేకుండా చూస్తానని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చినాడు కాబట్టి అక్కడ చేసామన్నమాట. దాంట్లో మా రికమెండేషన్స్ రెండు. ఒకటి ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్లు విలీనం చేయాలంటే కార్పొరేషన్ని ఏ విధంగా లిక్విడేట్ చేయడం కానీ మూసేయడం కానీ జరగకూడదు. ఎందుకంటే కార్పొరేషన్ హోల్డ్స్ సమ్ 50-60,000 రూపీస్ వర్త్, 1,000 క్రోర్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్. ఇవన్నీ మీరు అబాలిష్ చేస్తే ఎక్కడ పోతాయని ఎవరు చూడాలి వాటిని? అందువల్ల కార్పొరేషన్ అట్లే ఉండాలి. పైగా కార్పొరేషన్లో 31% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది, 33%. ఎగ్జాక్ట్లీ, మీరు దీనికి వైండప్ చేయడానికి రాదు. వైండప్ చేస్తే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ వస్తే 33% వాళ్ళకి, వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వాలి, పైగా వాళ్ళందరూ పర్మిషన్ ఇవ్వాలి. ఇవన్నీ పెద్ద లాంగ్ ప్రాసెస్, ఇది లిక్విడేట్ చేయడానికి కుదరదు అని చెప్పి చెప్తే అది గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నారు. పోతే నెక్స్ట్ సొల్యూషన్ ఏమిటి, ఎంప్లాయీస్ శాలరీ వరకు ప్రభుత్వం ఇవ్వాలి. అంటే
కార్పొరేషన్కి ఆ డబ్బు ఇవ్వచ్చు. ఎంప్లాయీ శాలరీ ఎంత ఉందనే నెలకు 250 or 300 crores అవుద్ది అనుకోండి. ఇప్పుడు దాకా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అట్లా లాస్లో ఉన్నప్పుడే వారికి ఆ సాలరీస్ వేజెస్ ఏదైతే ఉందో పే చేసుకుంటూనే వస్తున్నారు. కార్పొరేషన్ని విలీనం చేస్తే ఇప్పుడున్నటువంటి ఏదైతే జేఏసీ కార్మికులు అనుకోండి, వారు ఏమంటున్నారంటే మాకు ఉద్యమం టైంలో కానీ ఎప్పుడు కానీ మమ్మల్ని కూడా గవర్నమెంట్ పరం చేస్తా అన్నారు. అంటే ఇప్పుడు ఈ ఒక్క కార్పొరేషన్ కనుక మెర్జ్ చేస్తే మిగతా ఇంకా బొగ్గు కోల్కు సంబంధించి కావచ్చు, బ్రేవరీ రకరకాల కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రభుత్వం అజమాయిష్ చేస్తుంది కానీ ఇట్స్ కార్పొరేషన్ సపరేట్గా ఉంటుంది. సో అంటే వారి ఆస్తులు వారికే ఉంటాయి లేదా వారి శాలరీస్ వాళ్ళ నుంచి అంటే ఇది ప్రజా రవాణా సంస్థ సార్. అంటే ప్రజా రవాణా సంస్థ అంటే ఏంటి, కొంత లాస్ అయినా కానీ గవర్నమెంట్ భరించాల్సిన అవసరం ఉందా లేదా, మీరేమంటారు దీనికి? ఇప్పుడు ఎడ్యుకేషన్ మీరు సబ్సిడైజ్ చేస్తున్నారు. ఎస్, టీచర్స్కి జీతాలు ఎక్కువైపోయి ఉంది, ఎడ్యుకేషన్ తగ్గిపోతూ ఉంది. తర్వాత మెడిసిన్ మీరు సబ్సిడైజ్ చేస్తున్నారు. కామన్ మ్యాన్స్ ట్రాన్స్పోర్ట్ మీరు ఎందుకు సబ్సిడైజ్ చేయకూడదు? అది కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు బస్ అనేది కామన్ మ్యాన్స్ ట్రాన్స్పోర్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ థింగ్ లైక్ యూనో థింగ్ లైక్ టోల్ ఫీ, వై షుడ్ ఇట్ బి కలెక్టెడ్ ఫ్రమ్ బసెస్ విచ్ ఆర్ యూనో విచ్ ఇస్ కామన్ మ్యాన్స్ ట్రాన్స్పోర్ట్? మీరు ఇలాంటివి కొన్ని చేయొచ్చు. అదేవిధంగా సిటీ సర్వీసెస్, ఎక్కడ కూడా సిటీ సర్వీసెస్ ఆర్ లాస్ మేకింగ్ అని అందరికీ తెలుసు. దాంట్లో మీరు టోటల్గా మీరు మోటార్ వెహికల్స్ ట్యాక్స్ వేవ్ చేయాలి. సో మోటార్ ట్యాక్స్ ఒకటి తీసేయమంటారు. మరి అదేవిధంగా అంటే ఇప్పుడు ఇది ప్రజా రవాణా సంస్థ కాబట్టి ఇప్పుడు నేను ఆంధ్రాలో ఏం రికమెండ్ చేసామనేది ముందు చెప్తాను. నేను ఆంధ్రాలో ఏం రికమెండ్ చేసినామంటే మీరు ఈ ఎంప్లాయీస్ని మీరు అక్కడ మెర్జ్ చేసుకుంటూ గవర్నమెంట్లో వాళ్ళ మీద జూరిస్డిక్షను డైరెక్టర్ జనరల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో ఆయన్నే వీసీ అండ్ ఎండిగా వేస్తే ఈ విల్ రీటైన్ కంట్రోల్ ఓవర్ ది ఎంప్లాయీస్, బట్ శాలరీస్ వరకు గవర్నమెంట్ లేదు సార్. అంటే అట్లా విలీనం చేయకుండా, అది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు, విలీనం చేయకుండా కార్పొరేషన్కి ఏదైతే అప్పులు ఉన్నాయో తీరిస్తే నష్టం ఏంటి? ఎట్లయినా ఒకటే కదా. అది సెకండ్ ఆప్షన్. వీలు చేయకుండా మీరు చేయాలనుకుంటే దిట్ ఇస్ అనదర్ వే. ఎట్లా అంటే మంత్లీ బిల్లు ఇక్కడ లెటెస్ట్ 250 crores అవుద్ది శాలరీస్ అనుకున్నాం. ఇది నాకు కరెక్ట్ ఐడియా లేదు, అబౌట్ 250 crores వరకు ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. అంతవరకు గవర్నమెంట్ కెన్ సబ్సిడైజ్. ఎంటైర్ 250 crores చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక 150 crores 100 crores సబ్సిడైజ్ చేసినా కూడా కొంతవరకు రిలీఫ్ ఉంటుంది కార్పొరేషన్కి. కానీ ముఖ్యమైనది ఏమిటంటే బస్ ఫేర్ రివిజన్ కమిషన్ ఉండాలి. బస్ ఫేర్ రివిజన్ కమిషన్ ఉండి మీరు అన్లెస్ యూ రిలేట్ ది కాస్ట్, ఇప్పుడు నెలకి 1200 crores లాస్ వస్తూ ఉంది. అందువల్ల బస్ ఫేర్ రివిజన్ కమిషన్ ఉంటే ఆ పరిస్థితి ఏర్పడదు. రైల్వేస్ లాగా ప్రతి సంవత్సరం వాళ్ళు ఫేర్ రివైజ్ చేసుకుంటా పోతారు. అంటే మీరేం చెప్తున్నారంటే ఇప్పుడు మీరన్నట్టుగా బస్ ఫేరు అంటే ఈ సంవత్సరంలో ఒక 10 రూపాయలు ఉందనుకోండి, దాన్ని మళ్ళీ 15 పెంచిపోతుంటే ఆ భారం ప్రజల మీద పడుతుంది. ఆ భారం పడకుండా ఏదైతే డీజిల్ ఉందో ఆ డీజిల్కి సబ్సిడీ ఇవ్వచ్చుగా. ఇప్పుడు మనకి జిఎస్టీ అని ఒకటి పెట్టుకున్నాం మనం అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ 9% సెంట్రల్ 9% అనుకుందాం. అనుకున్నప్పుడు డీజిల్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ని వేవ్ చేస్తే ఇవన్నీ కూడా సెటరేట్ అవ్వాలి. తెలుసుకున్నప్పుడు ఎట్లయినా ఇవ్వచ్చు, మీరు డబ్బుగా ఇవ్వచ్చు లేదా ట్యాక్స్ వేవర్ ఇవ్వచ్చు, ఏదో ఇవ్వచ్చు. మీరు కావాలంటే స్టేట్ షేర్ ఆఫ్ జీడిపి జిఎస్టీ తీసుకోవచ్చు, అది వదిలేయచ్చు, ఏదో విధంగా సబ్సిడైజ్ చేయొచ్చు. బట్ ముందేంటంటే ఈ కాస్ట్ లెవెల్లో నా డీజిల్ ఒకటే కాదండి, డీజిల్ ఎంప్లాయీస్ శాలరీస్ రెండు కలిపితే 70% ఆఫ్ ది టోటల్ కాస్ట్. ఓకే, ఎంప్లాయీస్ వేజెస్ అండ్ డీజిల్ రెండు కలిపితే 70-75% అది టోటల్ కాస్ట్ అవుతుంది. ఈ రెండు దే డిక్టేట్ ది ఫేర్. ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం మీరు ఎంప్లాయీస్కి మీరు ఇంక్రిమెంట్స్ లేకుంటే ఎవ్రీ 4 years 5 years రివిజన్ చేస్తుంటారు. ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా రివైజ్ చేస్తూ వస్తున్నారు శాలరీస్. ఈ రివైజ్డ్ శాలరీస్ అకౌంట్లోకి తీసుకోవాలి కదా ఫేర్స్ ఫిక్స్ చేసేటప్పుడు. ఇదంతా ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయకూడదు. ఒక న్యూట్రల్ ఏజెన్సీ, ఒక జడ్జో ఎవరో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ పెట్టినట్టు. ఇన్ఫ్యాక్ట్ మేము ఆంధ్రాలో ఏమి సజెస్ట్ చేసినామంటే అదే కమిషన్కి ఇరెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వండి. ఓకే, సో దట్ ఎవ్రీ ఇయర్ కాస్ట్ కెన్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ అండ్ ఫేర్స్ కెన్ బి ఫిక్స్డ్. అంటే పర్ కిలోమీటర్ ఎంత కలెక్ట్ చేయాలని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఆ కాస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసి ఫేర్స్ ఫిక్స్ చేసే రెస్పాన్సిబిలిటీ ఒక న్యూట్రల్ ఏజెన్సీలో ఉండాలి. న్యూట్రల్ ఏజెన్సీకి ఇస్తే ఎవ్రీ ఇయర్ మనం రివైజ్ చేసుకుంటా పోతే ఈ ప్రాబ్లం రాదు. ఇప్పుడు 5 ఏళ్ళు రివైజ్ చేయకపోతే ఒకసారి మీకు బర్డెన్ అవుతుంది. తర్వాత ఆపోజిషన్ వాళ్ళు అజిటేట్ చేస్తారని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఇవన్నీ ప్రాబ్లమ్స్. రైల్వేస్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో అంటే మీరు ముఖ్యంగా అంటే ఇచ్చేటువంటి సజెషన్ ఏదైతే ఉందో ఇలా ఫేర్స్ అయితే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పెంచుకుంటూ పోవాలంటారా? ఫేర్ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. దెన్ ఓన్లీ దేర్ విల్ బి రిలేషన్ బిట్వీన్ ది కాస్ట్ అండ్ ది ఫేర్స్. అది లేకుండా అన్రిలేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు 45 రూపాయలకు మీరు ఏ ఫేర్స్ పెట్టారో ఇప్పుడు 72 రూపాయలు వచ్చినా కూడా అదే ఫేర్స్ పెట్టున్నారు. రైట్.
ఆ లాస్ అంత ఎవరు భరించాలి? కార్పొరేషన్ అనేది ఎట్లా భరించగలుగుతుంది? అది వాళ్ళ డీజిల్ కాస్ట్ వాళ్ళ చేతుల్లో లేవు, ఎంప్లాయీస్ కాస్ట్ కూడా కార్పొరేషన్ చేతుల్లో లేదు, గవర్నమెంట్ చేతుల్లో ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం ఇక్కడ 20% రివిజన్ అడిగితే 44% ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చారు. 44% ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చారు, కార్పొరేషన్ ఇవ్వలేదు. ఇది ఈ కొత్తగా వచ్చిన ప్రాక్టీస్. ఇది మొట్టమొదట కార్పొరేషన్కి సంబంధించిన శాలరీస్లో గవర్నమెంట్ జోక్యం కల్పించుకునేది కాదండి. అది ఇట్ యూస్ టు బి బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ ది ఎంప్లాయీస్ ఉండేది. నేనున్నప్పుడు కూడా అటు ఒకసారి ఇట్లా రివిజన్ జరిగింది. ఎసెన్షియలీ ఇట్ వాజ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ ది ఎంప్లాయీస్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఆర్టీసీకి ఎండీఏ లేడు, తెలంగాణలో ప్రస్తుతం ఎండీ కూడా లేడు. అది ఒకటి. ఇంత పెద్ద కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ లేకుండా రన్ చేయడం అంటే కష్టం కదండి. అంటే మొత్తం ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది పూర్తిగా. ముఖ్యమంత్రి మంత్రులు కూడా ఏం పనిచేస్తా ఉన్నట్టుగా మనకు. మంత్రులు ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ ఎండీ అయితే సీఈఓ ఉండాలి కదా. ఎస్ ఎగ్జాక్ట్. సీఈఓ ఉంటే కదా రోజు ఏదో ఇప్పుడు సెక్రటరీకి అన్ని రెస్పాన్స్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆయనకే పెట్టారు, ఎండీ ఆయనకే పెట్టారు, అన్నీ పెడితే ఎన్ని పనులని ఒకరు చేయగలరు? అంటే అది కూడా ఒక ముఖ్య కారణం అయి ఉండొచ్చు అంటారా ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి? డెఫినెట్లీ, బికాజ్ డే టు డే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఏది ఇటు ఊరికి సింపుల్ కాదు, ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు డీజిల్ కాస్ట్, వేజెస్, అదర్ డిప్రిసియేషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫేర్స్ ఫిక్స్ చేయాలి. దానికి ఒక కమిషన్ ఉండాలి, ఇండిపెండెంట్ కమిషన్ ఉండాలి. తర్వాత ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒకడు ఉండాలి, యూ కెన్ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. అది లేదు. చైర్మన్, ఇప్పుడు ఎంప్లాయీస్ కొంతమంది ఆ మధ్య ఎక్కడో నన్ను కూడా కలిస్తే నేను వాళ్ళు చెప్తున్నాను, నేను చెప్పిన స్ట్రైక్ ఎందుకు పోతారు మీరు? ఇది స్ట్రైక్ పోవాల్సిన ఇష్యూ కాదు, ఎసెన్షియల్ సర్వీస్ కింద వస్తుంది కదా, స్ట్రైక్ పోకూడదు అంటే వాళ్ళు చెప్పిన కారణం ఇదే. వాళ్ళు అన్నారు, సార్ మాకు ఎండీ లేరు, చైర్మన్ లేరు, ఇంకా మాకు మినిస్టర్లు ఎవరు జరిగిపోయినా కూడా ఏ పని కావటం లేదు, ఎవరు చెప్పుకోవాలో తెలియక మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము. మినిస్టర్ ఆయన కూడా మొన్న వచ్చారు, ఒక 1 మంత్ అయింది అనుకోండి. మినిస్టర్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాము, ఎవరు చెప్పుకోవాలి, మాకు సీఎం దగ్గర అపాయింట్మెంట్ దొరకలేదు చెప్పారు. ఇటు కారణాలు ఎగ్జాక్ట్లీ అదే అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక డే టు డే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న ఆర్గనైజేషన్ ఇది. ఇది ఇప్పుడు ఆర్టీసీ అంటే 70 సంవత్సరాలుగా దాంట్లో ఎంతో ఎక్స్పర్టీస్ ఉంది. కంట్రీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టీసీస్ ఇన్ ది కంట్రీ ఏపీఎస్ఆర్టీసీ. ఒకప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఇది. దాన్ని పోగొట్టుకోవడం మన చాలా తెలివి తక్కువతనం. మన ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, దాన్ని పోగొట్టుకున్నామంటే దాంట్లో ఉన్న ఎక్స్పర్టీస్ అంతా పోయిందంటే మీరు కొత్త ఎక్స్పర్టీ. రేపు పొద్దున మీకు ఎలక్ట్రిసిటీ బస్సులు వస్తున్నాయి, వాటిని ఎవరు రెగ్యులేట్ చేయగలరు? నా ఉద్దేశంలో ఆర్టీసీ ఒకటే రెగ్యులేట్ చేయగలదు. మీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ తెలుసు దాని సంగతి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంత బాగుందో, అది రెగ్యులేట్ చేయగలదా? ఆ షెడ్యూల్స్ సరిగ్గా రన్ చేస్తున్నా లేదా చూడగలదా? ఎనీ హూ కెన్ మానిటర్ ది సర్వీసెస్? ఓన్లీ ఆర్టీసీ కెన్ డూ ఇట్. దానికి ఆ ఎక్స్పర్టీస్ ఉంది, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అందువల్ల కార్పొరేషన్ని మనం మూసేస్తాం అనుకోవడం, అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్కబుల్ ప్రాపోజిషన్ అట్ ఆల్. అంటే మీరు చెప్పండి సార్. అంటే మీరు ఒక ఎక్స్పర్ట్. ఇప్పుడు ఆంధ్రాలో ఏం చెప్పామంటే, కార్పొరేషన్ విల్ కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్, బట్ కార్పొరేషన్ విల్ రన్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ వెహికల్స్. అది కూడా దేంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద. ఈవెన్ ఆర్టీసీ ఆల్సో కెన్ ఓన్ అల్టిమేట్లీ సమ్ ప్రైవేట్ సమ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. మేజర్ క్వశ్చన్ అదే సార్. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఆర్టీసీకి మోటార్ వెహికల్స్ యాక్ట్ ఇప్పుడు అమెండ్ అవుతుందండి. మోటార్ వెహికల్స్ యాక్ట్ అమెండ్ అయ్యిందంటే ఆర్టీసీకి మొనోపోలీ ఉండదు. ఆర్టీసీ విల్ బి వన్ ఆఫ్ ది ఆపరేటర్స్. తెలంగాణలో ఈ విలీనము లేదా మిగతా 25+1 26 ఏవైతే పెట్టారో మొత్తంగా చూస్తే 3 కిందనే తీసుకోవచ్చు. మొత్తం ఫైనాన్స్ ప్రాబ్లమే. టోటల్గా ఈ విలీనం అంశం కూడా పైకి ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ గారు ప్రకటించారు ఓపెన్గా మొన్న. దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి, ఏవైతే సంబంధిత శాఖ మంత్రి పువ్వాడ అజయ్ గారు కూడా క్లియర్గా స్టేట్మెంట్ ఏంటంటే 50% ఆర్టీసీని సేమ్ కార్పొరేషన్ అదేవిధంగా నడుపుతుంది, 30% స్టేజ్ క్యారియర్స్కి ఉంటుంది, 20% రూట్స్ ఏవైతున్నాయో కంప్లీట్గా ప్రైవేట్ బస్సులు లేదా ఆ రూట్స్ వాళ్ళకి అప్పచెప్పేస్తాం అనేసరికి ఇది కంప్లీట్గా 20-30-50 పోతే మరి ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ అనుకోండి, మిగిలినటువంటి ఇంకా ఆర్టీసీ కార్పొరేషన్ షేర్ ఎక్కడుంది, మొత్తం మా జాబులు కూడా పోతాయి అనే ఉద్దేశంతో వచ్చింది. నిజంగా దీన్ని ప్రైవేటైజేషన్ చేయొచ్చు అంటారా? ఈ కార్పొరేషన్ పూర్తిగా అంటే ప్రభుత్వం ఆది నుంచి తప్పించి పూర్తిగా ప్రైవేట్కి ఇస్తే ఎట్లా ఉంటుంది అంటారు మీరు? ఒక్కసారి పూర్తిగా ప్రైవేట్ చేయడానికి వీలు కాదు ఇమీడియట్గా. కారణం ఏమిటంటే, మీరు డ్రైవర్స్ కార్పొరేషన్ అంటే కండక్టర్స్ డ్రైవర్సే కాదు కదా. ఇట్ రిక్వైర్స్ అన్ ఆర్గనైజేషన్, ఇట్ రిక్వైర్స్ సంబడి టు మానిటర్ ఇట్, ఇట్ రిక్వైర్స్ సంబడి టు డ్రా ది షెడ్యూల్స్ అండ్ టు సీ దట్ దీస్ పీపుల్ స్టిక్ టు ది షెడ్యూల్స్, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హౌ టు రియాక్ట్. ఎందుకంటే ఒక మేనేజ్మెంట్ కూడా ఉంది కదా. అలాంటి ఆర్గనైజేషన్ కొత్తది మనం క్రియేట్ చేయాలి. ఇది లేకపోతే ఇది ఉన్నది పోగొట్టుకుని కొత్తది క్రియేట్ చేయడంలో అర్థం లేదు. ఉన్నదాన్ని మనం 30% స్టాఫ్తో ఇప్పుడు సడన్గా ఈ స్టాఫ్ అంతా రిటైర్ చేయలేం కదా, ఎట్లా రిటైర్ చేస్తామండి? వాటి ఆర్టీసీ కొత్త బస్సులు వచ్చేకుంది,
ఎలక్ట్రిసిటీ బస్సు వచ్చే కొంది వీడల్లో కొంతమంది డ్రైవర్స్ పనికొచ్చే వాళ్ళని ఎలక్ట్రిసిటీ బస్సులకు షిఫ్ట్ చేయొచ్చు. రిటైర్ అయ్యే వాళ్ళు రిటైర్ అవుతారు, గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. న్యూ మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద మోనోపోలీ ఉండదు కాబట్టి ఎవరికైనా ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ కింద కూడా బస్సులు రన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక 40 బస్సులు ప్రాక్టికల్గా అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో అంటే ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే బ్యాటరీ బేస్డ్ మనకి సోలార్ బేస్డ్ అంటే పవర్తో నడిచేటువంటి బస్సులు వచ్చినాయి. అంటే పూర్తిగా అవి తీసుకురావడం వల్ల పూర్తి ప్రైవేటేషన్ అయిపోద్ది, మీరు అన్నట్టు మెల్లమెల్లగా తొలగిస్తారు, మా జాబులకి మా భద్రత ఏంది అని 48,500 మంది అడుగుతున్నారు. ప్రశ్న ఎంప్లాయీస్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఫ్యూచర్లో ఆర్టీసీకి మోనోపోలీ ఉండదు. ఇప్పుడు మోటార్ వెహికల్స్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ అమెండ్ చేస్తున్నారు, దాని ప్రకారం మోనోపోలీ ఉండదు. ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్లో కూడా వెహికల్స్ రన్ చేయొచ్చు. అంటే ఆర్టీసీతో కలిపి మిగతా వాళ్ళు ఇప్పుడు హైడ్ బస్ అంటున్నాం, అది ప్రైవేట్ ఒక విధంగా ప్రైవేట్ పబ్లిక్ రన్ ఆ ప్రొవిజన్ కూడా ఉంది దాంట్లో. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్లో ఎవరైనా రన్ చేయొచ్చు బసెస్. అదే మోటార్ వెహికల్స్ యాక్ట్ అమెండ్ అవుతూ ఉంది ఢిల్లీలో, అది అందరికీ ఇది మోరల్లెస్ అయిపోయింది అనుకుంటున్నారు. నాకు కరెక్ట్ లేటెస్ట్ పొజిషన్ కరెక్ట్గా తెలియదు. దాని ప్రకారం మోనోపోలీ ఆర్టీసీకి ఉండదు. ఆర్టీసీకి ఇంతకుముందు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ యాక్ట్ ఉండింది, దానివల్ల వీళ్ళకి మోనోపోలీ ఉండింది, అది ఉండదు. ఇప్పుడు మెంటల్గా వీళ్ళు కూడా దానికి తయారుగా ఉండాలి. మనకు మోనోపోలీ ఉండదు, మనం మిగతా వాళ్ళతో కంపీట్ చేసి బతకాలి అనే మైండ్ సెట్ రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టీసీ వ్యవస్థ మీరు చూస్తే బస్సులు మీరు అన్నీ కూడా అంటే మీరు ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ పరంగా బస్సులను చూసుంటారు, వివిధ సంఘాలతో చర్చించుంటారు, ప్రజలతో కూడా మాట్లాడి ఉంటారు ఎట్లా ఉంది సర్వీసులు అని. నిజంగా చూస్తే 20-25 సంవత్సరాలు దాటిన బస్సులను కూడా నడుపుతారు, అంత గొప్పగా సర్వీసులు లేవు అని ప్రజల నుంచి కొంత వ్యతిరేకత కూడా వస్తుంది. ఈ రోజున వారు ఆనాన యావరేజ్ శాలరీ చూసుకుంటే మనకి స్టార్టింగ్ 12,000 నుంచి 50,000 దాకా ఉంది ఈ రోజున. సో ఇంకా వీరికి శాలరీ ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. ఈ రోజున చూస్తే ఏమైందంటే కేసీఆర్ వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని ఆయన మీద కూడా కొంత వ్యతిరేకత వస్తుంది, కోర్టు ముట్టుకెళ్ళడం మీరు కూడా చూశారు. అంటే దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు ఆర్టీసీకి ఉన్న స్ట్రెంగ్స్ వీ షుడ్ రికగ్నైజ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్. ఆర్టీసీ స్ట్రెంగ్త్ ఏమిటి? సేఫ్ డ్రైవింగ్, లోయెస్ట్ యాక్సిడెంట్ రేట్ ఇన్ ది కంట్రీ, హయ్యెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇన్ ది కంట్రీ. ఇవి ప్రైవేట్ సెక్టర్లో లేవు, ఎక్కడ లేవు. ఇప్పుడు యాక్సిడెంట్ చేసే బస్సులను చూస్తే ఈ ప్రైవేట్ ఆపరేటర్ ఈనాటికి కూడా పీపుల్ ప్రైవేట్ బస్సు ఆర్టీసీ బస్సు ఉంటే పీపుల్ ప్రిఫర్ ఆర్టీసీ బస్సు. ఎందుకు? ఇక సేఫ్ డ్రైవింగ్ వల్ల. ఇప్పుడు ఎన్నో ఓవర్ ది ఇయర్స్ ఎవాల్వ్ అయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ డ్రైవింగ్, ఆర్టీసీ డస్ నాట్ పర్మిట్ డ్రైవర్ టు డ్రైవ్ లాంగర్ దాన్ 4 అవర్స్ అట్ నైట్. అది చాలామంది తెలియదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ ఉంది ఆ రూల్. డే టైమ్ కూడా దే డోంట్ పర్మిట్ దెమ్ టు డ్రైవ్ మోర్ దాన్ 6 or 7 అవర్స్ ఇన్ ఏ షిఫ్ట్. 6 అవర్స్ 6.5 అవర్స్ ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకున్నందువల్ల యాక్సిడెంట్స్ తగ్గిపోయినాయి. ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇట్ హోల్డ్స్ ఏ రికార్డ్ ఫర్ 20 years 25 years. అది రెగ్యులర్గా ఉంది. వీటన్నిటి వల్ల ఆ అడ్వాంటేజెస్ మనకి ఆల్రెడీ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్ అండ్ ఇట్ హెస్ టేకన్ 70 years టు అచీవ్ ఆల్ దిస్. వాటిని ఎందుకు పోగొట్టుకోవాలా? అదే అంటే కొత్తగా 7,000 మందిని రిక్రూట్ చేసుకోవాలి, చేసుకోవట్లే ప్రైవేటైజేషన్ చేద్దాము. ఈయన ప్రైవేట్ సంస్థలకి కేసీఆర్ గారు అప్పచెప్పాలనుకుంటున్నారు, అవతల రాష్ట్రాల్లో కూడా చేశారు, ఎందుకు చేయట్లేదు ఇక్కడ అనేది ప్రైవేటైజేషన్ చేస్తున్నాము. ఆ టాకే తప్పది. ఎట్లంటే ఫ్యూచర్లో ఆర్టీసీకి మోనోపోలీ ఉండదు అనే విషయం వీళ్ళు తెలుసుకోవాలి. మోటార్ వెహికల్స్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో, తెలంగాణ గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెండ్ చేస్తున్నారు, దాంట్లో మోనోపోలీ ఉండదు. అప్పుడు ఆర్టీసీ విల్ బి వన్ ఆఫ్ ది ఆపరేటర్స్, ఇట్ మే బి ఏ మేజర్ ఆపరేటర్. సో కంప్లీట్ కార్పొరేషన్ కింద అయితే ఉంటుంది కదా అది పూర్తిగా ఉండాలి. కార్పొరేషన్ కింద ఉండాలి. ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్స్ అనే ఎవరో ఒకరు దాన్ని మానిటర్ చేయాలి కదా, కంట్రోల్ చేయాలి కదా, రెగ్యులేట్ చేయాలి కదా. ఎవరు చేయాలి? ఆర్టీసీ చేయాలి. బట్ దే గాట్ ఆల్ ది ఎక్స్పర్టీస్. కంట్రోలర్స్ ఉన్నారు, సూపర్వైజర్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు. దే కెన్ దే అలోన్ కెన్ డూ ఇట్. ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కెనాట్ డూ ఇట్. యూనో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు ఒక 20% ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ప్రైవేట్ రూట్స్ ప్రైవేటు, వారు ఏం చెప్తున్నారంటే డ్రైవర్లను కూడా ప్రైవేట్ వాళ్ళనే తీసుకుంటారు, ఆపరేట్ కూడా వాళ్ళే చేస్తారు, దానివల్ల మా జాబులకి ఇబ్బంది అవ్వచ్చు. జాబ్స్కి ఇబ్బంది వెంటనే ఏం రాదు, ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బస్సులన్నీ ఉన్నాయి కదా, 8,000-9,000 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు 2,000 బస్సెస్ ఆల్రెడీ హైర్ చేస్తున్నాయి. వాళ్ళకి మరి ప్రైవేట్ డ్రైవర్స్ ఏమున్నారు కదా దాంట్లో. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్కి ఏం రికమెండ్ చేశామంటే ప్రైవేట్ డ్రైవర్స్ని కూడా సేఫ్టీలో ట్రైన్ చేయాలి, లేకపోతే ఎల్ఐని పుల్లయ్యని తీసుకొచ్చి అక్కడ పెట్టి యాక్సిడెంట్ చేస్తే మరి అదొక ప్రాబ్లము. ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ఇన్వాల్వ్డ్ కదా. ప్రైవేట్ డ్రైవర్లు కూడా ఆర్టీసీ ఇన్స్టిట్యూషన్స్లో ట్రైన్ చేయాలని చెప్పి పెట్టాము మేము అక్కడ. ఇప్పుడు ఫ్యూచర్లో మనకు ఆర్టీసీ మోనోపోలీ ప్లేయర్గా ఉండదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్లేయర్స్. వీళ్ళు ఏంటంటే మేజర్ ప్లేయర్గా ఉండొచ్చు. రెగ్యులేషన్ అంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఫేర్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్కి వెళ్ళిపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారు. అవకాశం రెగ్యులేటరీ కమిషన్ రికమెండ్ చేశాం కదా. రెగ్యులేటరీ కమిషన్ ఫిక్స్ చేసే ఫేర్స్ అప్లైస్ టు ఆల్.
ఆర్టీసీకి అప్లై అవుద్ది, ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా అప్లై అవుద్ది. ఇప్పటిదాకైతే ఎండీ ఉన్నారు, దానికి ఒక కమిటీ ఉంది, దానికి ఒక చైర్మన్, సరే ఏ పార్టీ నుంచో ఏదో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ నుంచో చైర్మన్ పెట్టారు, అంత వ్యవస్థ సీఈఓలు అందరూ ఉన్నారు. ఉన్నాక కూడా ఇప్పుడు ఈ 3,000 2,000 ఇస్తే సరిపోతుంది అన్నారు, అది ఇస్తే సరిపోద్ది కదా మీరు ఫైనల్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ సరిపోతుంది. కానీ పర్పెచువల్గా ఈ ప్రాబ్లం ఉండకుండా, కంటిన్యూస్గా ఉండకుండా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఫేర్ కమిషన్ పెట్టి కాస్ట్ షుడ్ బి రిలేటెడ్ టు ది ఫేర్స్. అది లేనంత కాలము మొదట్లో ఈ సంవత్సరం మీరు సాల్వ్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, డీజిల్ ప్రైస్ ఎక్కుతుంది, లేకపోతే వేజెస్ రివైజ్ అవుతాయి, మళ్ళీ ఫేర్ ఫిక్స్ చేయాలి కదా. అందువల్ల ఈ కమిషన్ ఉండి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ రివైజ్ చేసుకుంటా పోతూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా ఆర్టీసీ మొట్టమొదటి నుంచి వెరీ ఎమినెంట్ పీపుల్ వర్ చైర్మన్ వివిరాజు గారు, మా సత్యనారాయణరావు గారు, వీళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు చైర్మన్గా ఉన్నారు. దాని చాలా విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు డైరెక్టర్స్గా ఉన్నారు, దాని చొక్కారావు గారు డైరెక్ట్లీ వీళ్ళందరూ ఉన్నారు. అంత బాగా రన్ అవుతున్న కార్పొరేషన్, చాలా సిస్టమేటిక్గా రన్ అవుతున్న కార్పొరేషన్, దీన్ని మనం పోగొట్టుకోవడం చాలా పొరపాటు అవుతుంది. అంటే దీనికి ప్రభుత్వాలే కారణం, ఏం కారణం ఉండొచ్చు అని మీరు అంటారు సార్? అంటే దీనికి ప్రభుత్వాలు అంటే చేస్తున్నటువంటి కదా, డీజిల్ ప్రైస్ ఎక్కువైనప్పుడల్లా ఫేర్ రివైజ్ చేయకపోవడం, చేసే ఏజెన్సీ లేదు, ఒక సిస్టమ్ లేదు. ఆ సిస్టమ్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాం, ద బస్ ఫేర్ రివిజన్ కమిషన్ అని అది చెప్తున్నాం, ఎలక్ట్రిసిటీ పద్ధతిలో చేయమని చెప్పి. ఎగ్జాక్ట్లీ, అది ఒక మెయిన్ రీజన్. తర్వాత ఎంప్లాయీస్ గవర్నమెంట్లో 5 ఇయర్స్కి రివైజ్ చేస్తే ఇక్కడ 4 ఇయర్స్కే మీరు పే రివైజ్ చేస్తూ వస్తామన్నారు. ఎంప్లాయీస్ పే ఫిక్సేషన్ కూడా ఒక మెథడ్ ప్రకారం నెగోసియేషన్స్, లాంగ్ నెగోసియేషన్స్ జరుగుతాయి. ఈ బస్ ఫేర్ రివిజన్ కమిషన్ వచ్చిన తర్వాత ఆ ఫేర్స్ రివిజన్ అనేది అప్లైస్ టు ఆల్, అటు ఆర్టీసీకి అటు ప్రైవేట్ ఆపరేటర్స్కి అందరికీ అప్లై అవుతూ ఉంది. కానీ ప్రైవేట్ బసెస్ పద్ధతి ప్రకారం తిరుగుతున్నాయా లేదా, ఒక మన షెడ్యూల్స్ ప్రకారం అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, సరిగా ఇవన్నీ అబ్జర్వ్, దానికి ఒక ఏజెన్సీ కావాలి కదా, ఆ ఏజెన్సీ ఎవరు? ఆర్టీసీ ఉండాలి. ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఎవరిని రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ ఓ ఎలక్ట్రిసిటీ బస్సులు ఓవర్ నైట్ రావు. ఇప్పుడు దేశంలో ప్రతి స్టేటు ఎలక్ట్రిసిటీ బస్సెస్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పెద్ద ఇంకా ఎవాల్వింగ్ టెక్నాలజీ, అది ఇంకా పూర్తిగా టెక్నాలజీ స్టెబిలైజ్ కాలేదు. ఇప్పుడున్నాయనే చైనా టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యే బ్యాటరీస్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు. వీళ్ళు రేపు పొద్దున 1,000 బస్సులు కొందామన్నా కూడా అక్కడ దొరకవు వెంటనే. ఇప్పుడు అశోక్ లేలాండ్, ఇక్కడ ఒలెక్ట్రా అని ఒకటి, ఒలెక్ట్రా మేజర్గా నడుస్తుంది, ఒలెక్ట్రా అశోక్ లేలాండ్ కూడా చేస్తున్నారు, టాటాస్ చేస్తున్నారు, ఇంకా కొత్త వాళ్ళు కియా మోటార్స్ కూడా వస్తారని చెప్పి వింటున్నాను నేను. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ 20-25 ఇయర్స్ ఇట్ విల్ బి బిగ్ బిజినెస్ ఎలక్ట్రిసిటీ బస్ అనేది. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ కావడానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా సంవత్సరానికి 1,000 బస్సులు కొనాలని డిసైడ్ చేసినారు. 1,000 బస్సులు అంటే ఇక 10 ఏళ్ళకి కానీ అది 10,000 బస్సెస్ కావాలి వాళ్ళకి. 1,000 10 ఏళ్ళ తర్వాత 15,000 బస్సులు కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 15,000 బస్సులు ఎక్కడి నుంచి వస్తాయి? కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఇప్పుడు రిటైర్ అయ్యంగా వీళ్ళని ఎవరికి ఉద్యోగాలు పోతాయని చెప్పి భయం ఏం అవసరం లేదు. ఎవరికి ఉద్యోగాలు పోవు, ఎందుకంటే ఇప్పుడున్న బస్సులు రన్ చేయాలి కదా, డీజిల్ బస్సులు. పూర్తిగా ఇప్పుడు జేఏసీ తెలంగాణ కావచ్చు, సరే ఏపీ అయితే అయిపోయింది, దానికి మీరు రిపోర్ట్ ఎట్లా ఇచ్చారు, పూర్తి వివరాలు అయితే మాకు అందించడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఈ జేఏసీ చేస్తున్నటువంటి 26 డిమాండ్లు ఏదైతే ఉందో అవి కరెక్టే, సహేతుకమైనయనే అంటారా? కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో ఏది కరెక్ట్? ఈ మధ్యలో ప్రజలైతే సఫర్ అవుతున్నారు, దీనికి ఫైనల్గా మీరేమంటారు దీన్ని? అసలు ఇలాంటి పరిస్థితి వచ్చే ఉండని ఉండకూడదండి. వాళ్ళు నోటీస్ ఇస్తాను, ఒక కమిటీ, మినిస్టర్స్ కమిటీ ఒకటి నెగోషియేట్ పెట్టి నెగోషియేట్ చేసి ఉంటే పోయి ఉండేది. 1 మంత్ నోటీస్ ఇచ్చారు కదా, ఆ నోటీస్ అందుతానే కమిటీ పెట్టేసి ఉంటే పోయి ఉండేది. పెట్టారు, ఒక సోమేష్ కుమార్ గారి నేతృత్వంలో కమిటీ పెట్టారు. ఈవినింగ్ వరకు కనుక మీరు ఎవరైతే జాబుల్లో జాయిన్ అవ్వారో 5వ తారీఖు కన్నా ముందు రోజు, నేను చెప్పేది ఎస్మా చట్టం మీ మీద ప్రయోగించామంటే ఇవన్నీ చెల్లుబాటు అవుతాయంటారు. ఎస్మా చట్టం ప్రయోగిస్తే ఏదో ఒకరి మీద, ఇద్దరి మీద, 10 మంది మీద చేసుకొని 50,000 మంది మీద ఒకసారి మనం చేస్తామంటే అది 50,000 కుటుంబాలు, 50,000 మంది కూడా కుటుంబాలు అవుతాయి. అది మనం అది అయ్యే పని కాదు. ఇది ఈ విధంగా వాళ్ళని బెదిరించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి అనుకుంటున్నాను నేను, అవసరం లేదు. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కార్పొరేషన్ బస్సు అని ఎవరో ఒకరు రన్ చేయాలి కదా, ఎవరు రన్ చేస్తారు? ఇప్పుడు అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ జాబ్స్ ఖాళీలు ఉన్నాయి, రావటం లేదు ఎవరు.
ఎందుకు హార్డ్ వర్క్ అని. 7,000 వరకు దాదాపు ఖాళీ ఉన్నాయని చెప్పి అశ్వత్థామ రెడ్డి గారే స్టేట్మెంట్ ఇచ్చారు. అదే ఇప్పటివరకు రిక్రూట్మెంట్ జరగలేదు, కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వంగా నియంత పాలనలాగా చేస్తూ ఉంది, మా జాబుల సేఫ్టీ లేదు, మొత్తం మెగా కృష్ణారెడ్డి లాంటి సంస్థలకు అమ్ముకుంటున్నారని వారు ఆరోపణ చేస్తారు. అది అది ఇప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది, టెండర్స్ ఉంటారు. కృష్ణారెడ్డి ఒకడే మ్యానుఫ్యాక్చరర్ కాదు కదా, అశోక్ లేలాండ్ ఉంది, టాటా ఉన్నారు, మిగతా కూడా వస్తాయి, చాలా మిగతా కంపెనీస్ చాలా వస్తున్నాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్ 8 కంపెనీస్ దాకా ముందుకు వచ్చారు. ఇంకా స్టార్ట్ అవ్వాలి. కొంతమంది అక్కడ కండిషన్ పెట్టారు, మీరు ఆంధ్రాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కండిషన్ పెట్టారు. అందువల్ల ఫారిన్ కంపెనీస్ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవి ఒక్కసారి ఓవర్ నైట్ మారదండి. ఇప్పుడు మనమే కాదు ఎలక్ట్రిసిటీ బస్సు కొనేది, కర్ణాటక ఉంటుంది, తమిళనాడు ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు లేలాండ్ బస్సులు ఆల్రెడీ తిరుగుతున్నాయి, తమిళనాడు శాంపుల్గా తిప్పుతున్నారు. ప్రతి స్టేట్కి ఉంటుంది. ఇక్కడ ఏ ఒక్కరూ సప్లై చేయలేరు, ఇప్పుడు అందరు కలిసి కూడా సప్లై చేయలేరు. ఇప్పుడు మీరు చెప్పే కంపెనీ ఉంది, ఒలెక్ట్రా కంపెనీ, ఒలెక్ట్రా రోజుకి 5 బస్సులు చేస్తున్నారు వాళ్ళు, 4-5 చేస్తున్నారు, 6 చేస్తున్నారు. అది కూడా కొద్ది కష్టమైన పని, బాడీ ఎక్కడో తయారవుతుంది, అది ఎక్కడో తయారవుతుంది, ఎంత పెద్ద. ఎస్, మేమన్నా ఓల్వో కూడా ముందుకు వస్తుంది ఇప్పుడు వీళ్ళనేది. ఓల్వో కూడా రావచ్చు ఫ్యూచర్లో, ఓల్వో కూడా వస్తుంది. ఓల్వో కియా ఇవన్నీ ఎంటర్ అయినాయంటే ఇంటర్నేషనల్, ఇప్పుడు ఏపీలో కూడా ఇంటర్నేషనల్ టెండర్స్ పిలుస్తున్నారు, నాట్ ఓన్లీ లోకల్ పీపుల్. ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ టెండర్స్ పిలిస్తే స్టేట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీ రాదు. ఇప్పుడు ఒక్కో బస్సుకి 50 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు, మీరు బయట ఉంటే అది రాదు, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే అవుతుంది. అందువల్ల చాలామంది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో పెట్టాలని, జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి, రెండు పనులు అయిపోతాయి, ఇక్కడ మనకి లోకల్ జాబ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు ఏమంటారంటే మీరు చెప్పినట్టు, సరే అది ఓల్వో కావచ్చు, టాటా కావచ్చు, ఇంకోటి ఏ కంపెనీ అన్నా కానివ్వండి, ఒలక్ట్రా కావచ్చు, నేను ఒకరికి ఊరికో తీసుకుని అంటలే. ఈ బస్సులు తయారు చేసిన అది ఆర్టీసీ కొని మాకు పూర్తిగా మెర్జ్ చేయండి అనేది జేఏసీ వాదన, ఎంతవరకు కరెక్ట్? అంటే ఆర్టీసీకి మోనోపోలియం అని చెప్తున్నారు, అది కొత్త యాక్ట్. అంటే గవర్నమెంట్లో కలిపేసేయండి, మెర్జ్ చేయండి, మాకు జాబులు సేఫ్టీ ఉంటుంది, 50,000 మంది మేము గవర్నమెంట్ జాబ్స్ కింద మాకు అన్ని పిఎఫ్లు అన్ని ఆటోమేటిక్గా గవర్నమెంట్ కట్టేస్తుంది అని చెప్పేది వాళ్ళ వాదన. ఇప్పుడు టీచర్లు ఎట్లయితే పని చేస్తూ ఉన్నారు. ఇట్ కెన్ బి డన్ ఇన్ 2 ways. ఒకటేమిటి, ఇందాక నేను చెప్పాను కదా, ఎంప్లాయీ శాలరీస్ వరకు మనం ప్రొటెక్ట్ చేయడం ఒక రెస్పాన్సిబిలిటీ. రెండోది ఏమిటంటే ఆ శాలరీస్ వరకు సబ్సిడీ ఇవ్వడం కార్పొరేషన్కి రెండో పద్ధతి. ఇప్పుడు కార్పొరేషన్ ఇటు తిరిగి ఉండాలి, వైండప్ చేయటం లేదు కాబట్టి ఈ ఎంప్లాయీస్ శాలరీస్ సబ్సిడైజ్ చేస్తే కార్పొరేషన్కి అది ఒక సొల్యూషన్ అవుతుంది. అది ఎంప్లాయీస్కి అది ఎందుకు ఇష్టం కాదంటే ఇప్పుడు ప్యారిటీ లేదు ఏది స్కేల్స్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేశారు, కమిటీ పెట్టారు. ఇప్పుడు ఒక డ్రైవర్ అనుకోండి, గవర్నమెంట్లో ఎంత స్కేల్ ఉందో ఆర్టీసీ డ్రైవర్ కూడా అంతే స్కేల్ ఉండాలి. అదేవిధంగా మిగతా వేరియస్ సూపర్వైజర్స్ డిఫరెంట్ మేనేజర్స్ ఆ స్కేల్స్కి వాళ్ళు ఈక్వేట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ స్కేల్స్కి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడెక్కడ ఎప్పుడన్నా చాలా వరకు ఆర్టీసీ స్కేల్స్ బాగానే ఉంటాయి, ఎక్కడైతే తక్కువ ఉందో అది గవర్నమెంట్ స్కేల్స్కి ఈక్వేట్ చేస్తే వాళ్ళకి సగం ఇది పోద్ది, ఇది అప్రిహెన్షన్ పోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన సెంట్రల్ కావచ్చు లేదా రాష్ట్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మనకి శాలరీలు ఇచ్చి ఉన్నది కాదు, పాలన కోసమే ఉన్నాయని చెప్పి మీలాంటి మేధావులు కొంతమంది కూడా అంటూ ఉన్నారు. అంటే 1% నుంచి 5% రేషియోనే జాబ్స్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది, మరి 95% మంది పరిస్థితి ఏంది అంటే వారు ఎవరితో పోల్చుకుంటారు? ఎగ్జాంపుల్, ఒక బొగ్గుకు సంబంధించిన ఒక కార్పొరేషన్ రామగుండం ఉంది మనకి, దాంట్లో 1,02,00,000 జీతాలు కూడా ఉన్నాయి. మరి నాకు 2,00,000 జీతాలు ఇవ్వండి అనేది సాధ్యమేనా? ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సీఈఓని తీసుకోండి, ఆయనకు 500 కోట్లు ఎలకిస్తారు, ఇక్కడ సాధ్యమేనా? ఆయన చేసేది కూడా 8 గంటలే పని, ఈయన చేసేది కూడా 8 గంటలే పని. అంటే ఓవరాల్గా ఆ ఆర్టీసీకి సంబంధించి, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదవుతుందో అట్లనే జీతాలు ఇస్తారు కదా. కొంతమంది ప్రజల నుంచి కూడా వస్తున్నట్టు వ్యతిరేకత అంటే ఉన్నది 20,000-30,000 మీకు జీతాలు, మొన్ననే 44% వాళ్ళు అడిగింది, 42-41 అడిగితే ఆయన 44 ఇచ్చారు కదా, ఇంకా సరిపోతుంది కదా, ఇంకా మీకు ప్రాబ్లం ఏంటి అనేది ఇంకో ప్రశ్న. అందుకని ఇప్పుడు వాడు చెప్పేది గవర్నమెంట్కి, మా గవర్నమెంట్ స్కేల్స్తో మా స్కేల్స్ ఈక్వలైజ్ చేయండి, గవర్నమెంట్ మీరు ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నారో మాకు ఆ విధంగా పెన్షన్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఈ ఇది దీన్ని వేరియస్ వేస్లో వీ కెన్ సాల్వ్, వీ కెన్ ఎన్ష్యూర్ దట్ దే గెట్ పెన్షన్, ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ పెద్ద కష్టమేం కాదు. ఒకటేందంటే ఎక్కడైతే గవర్నమెంట్ శాలరీస్ కంటే వీళ్ళ శాలరీస్ తక్కువ ఉన్నాయో అక్కడ ఈక్వేట్ చేయొచ్చు. మరి గవర్నమెంట్ శాలరీస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అదే అదే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు వీళ్ళు అడగడానికి అర్హత లేదు కదా. అదే మరి అందువల్ల ఒక ఇందాకే మొదటే చెప్పాను, కొన్ని ప్రతి ఒక్కో కార్పొరేషన్ ఒక మీరు చెప్పారు సింగరేణి కానీ దాంట్లో 1,00,000 రూపాయలు శాలరీ ఉందేనని. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో బేసిక్ శాలరీస్ అన్నీ రేషనలైజ్ చేసి వాళ్ళ జాబ్ను బట్టి అడిషనల్ అలవెన్సెస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ మైనర్స్ ఇది హార్డ్ వర్క్, అది
దానికి అడిషనల్ అలవెన్స్ మీరు ఇవ్వచ్చు, బట్ బేసిక్ శాలరీ షుడ్ బి ది సేమ్. డ్రైవర్ కోల్ మైన్ డ్రైవర్ అయినా ఒకటే, ఇక్కడ డ్రైవర్ అయినా ఒకటే కదా. ఇన్ఫ్యాక్ట్ ఆర్టీసీ డ్రైవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 40 lives ట్రావెలింగ్ ఇన్ ది బస్. కాబట్టి వీని శాలరీ అదే శాలరీ ఉండాలి కదా. అక్కడ మీరు వాటికి 1 lakh ఇచ్చి ఇక్కడ మీరు 50-40 ఇస్తే కూడా ఇప్పుడు తక్కువ అని అనుకుంటారు. అంటే మీరు పెంచమంటారా, మీరేమంటారు? మీరేం చెప్పేదంటే ఫస్ట్ పబ్లిక్ సెక్టర్లో బేసిక్ శాలరీస్ అన్నీ రేషనలైజ్ చేయాలి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఇస్ అన్ ఎలక్ట్రీషియన్ వేర్ ఎవర్ ఇయర్స్, అంతే కదా. ఇంజనీర్ ఇస్ సివిల్ ఇంజనీర్ ఇస్ సివిల్ ఇంజనీర్ వేర్ ఎవర్ ఇయర్స్. అది మీరు రేషనలైజ్ చేయండి. అడిషనల్గా ఆ జాబ్ను బట్టి మీరు అలవెన్సెస్ కావాలంటే ఇవ్వండి. మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడో చేసాం ఇది. ఇది బేసిక్ శాలరీస్ అందరికీ ఒకటే. సపోర్ట్ మీరు గ్రే హౌండ్స్లో పోయారనుకోండి, యూ గెట్ అనదర్ 50% అలవెన్స్. అది ఇంకో విఐపీ సెక్యూరిటీ పోయారు, యూ గెట్ 30% అలవెన్స్. అట్లా ఉంటాయన్నమాట. అట్లా చేయాలి కానీ బట్ బేసిక్ శాలరీస్లోనే డిస్పారిటీ ఉంటే, ఇది ఆంధ్ర గవర్నమెంట్లో కూడా ఉంది, ఇందాక చెప్పాను కదా. చెప్పారు మీరు, మీరు చెప్పారు. ఎవరు గార్డెన్ రేకులు 1 lakh rupees శాలరీ ఉందండి ఒక కార్పొరేషన్లో. అక్కడ గార్డెన్ డ్రైవర్ చెప్పేదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబుల్లో చాలా ఉన్నాయి. అది ఇమీడియట్గా ఆల్ గవర్నమెంట్ షుడ్ అటెంప్ట్ దట్ ఈ ప్యారిటీ తీసుకొచ్చి అడిషనల్ అలవెన్సెస్ కన్సర్న్ కార్పొరేషన్స్ ఇవ్వచ్చు. అట్ ది సేమ్ టైం అకౌంటబిలిటీ కూడా ఫిక్స్ చేయాలి కదా. మాకు శాలరీస్ ఇవ్వండి, మీకు నష్టాలు వచ్చినా పర్వాలేదు అంటే అకౌంట్. మీరు ఎప్పుడైతే అటానమీ అడుగుతున్నారో, శాలరీస్ సెక్యూరిటీ అడుగుతున్నారో, అకౌంటబిలిటీ కూడా ఉండాలి. ఏ విధంగా ఈ అకౌంటబిలిటీ తీసుకురావాలి ఇది కూడా ఆలోచించాలి. నేను ఇంకోటి కూడా సజెస్ట్ చేసినాను ఆంధ్రాలో, రిపోర్ట్లో రాయలేదు, సజెస్ట్ చేసినాను. ఇప్పుడు బస్ పాసెస్ ఉన్నాయి, ఆర్టీసీ ఎందుకు ఇవ్వాలండి? కన్సర్న్ ఇప్పుడు బస్ పాసెస్, బస్ పాస్ నెలకు 500-1000 rupees వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ డిపార్ట్మెంట్ కావాలో వాళ్ళు కొనుక్కొని వాళ్ళని సబ్సిడైజ్ చేయమని చెప్పండి. ఆర్టీసీ ఎందుకు సబ్సిడైజ్ చేయాలి? ఆర్టీసీ చేయట్లేదు, ఇస్తామని చెప్పి వీళ్ళు ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్లో ఇస్తామంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆంధ్ర గవర్నమెంట్లో? గవర్నమెంట్ ఇవ్వలేక మోటార్ వెహికల్స్ ట్యాక్స్కి అడ్జస్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు స్కూల్ అనుకోండి, ఆ స్కూల్కు సంబంధించి స్కూల్ నుంచి ఒక లెటర్ తీసుకొచ్చుకుంటే ఆ 1000 rupees అనుకోండి నెలకు పాసు, వీళ్ళు 100-200 సబ్సిడీ మిగతా అంతా కూడా గవర్నమెంట్ ఆర్టీసీకి పే చేస్తాను. అది చేయాలి. రెస్పాన్సిబిలిటీ మీరు ఆర్టీసీ మీద ఇవ్వకూడదు. ఆ రెస్పాన్సిబిలిటీ కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. ఆర్టీసీ పాస్ 1000 rupees, మీరు 200 ఏమని మీరు చెప్తున్నారు? ఆల్ రైట్, మీరు కొని మీరు 800 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా గవర్నమెంట్ ఒకటే కదా సార్ రెండు. అంటే ఇప్పుడు ఆర్టీసీ అనేది ఆర్టీసీ అందువల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్టీసీ అందరికీ ఇది ఇచ్చి గవర్నమెంట్ 1000-1000 rupees వాళ్ళకి బాకీ పడి 600 crores ఉందంట, 600-700 crores బాకీ పడి ఎన్నిసార్లు అడిగినా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇంతెందుకు? మన ఎలక్షన్స్ అప్పుడు రేపు వచ్చారు, మనం చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి బస్సులు అందరినీ ఎక్కించుకొని పోయినారు. ఇంతవరకు డబ్బు పే చేయలేదానికి ఇరిగేషన్ ఏమంటే ఇరిగేషన్ ఇవ్వడం, మా దగ్గర డబ్బు లేదు, ఇంకోటి ఏదో పోలవరం దర్శనం అని ఇంకోటి ఏదని ఇదని పెట్టారు. ఆ విషయాలు తెలుసు కాబట్టి చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, నిజం అది. పొలిటికల్ ర్యాలీస్కి బస్సులు తీసుకునేప్పుడు పే చేస్తున్నారు, అది పే చేస్తున్నారు. పొలిటికల్ ర్యాలీస్ తీసుకుని పే చేస్తున్నారు. అది కూడా ఏం చేస్తారంటే 40 మందికి ఉంటే 80 ఎక్కించుకుంటారు, 40 పే చేస్తారు. పొలిటికల్ ర్యాలీస్ తీసుకునేప్పుడు చేస్తున్నారు, మొదటి నుంచి ఉంది అది, పే చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి ప్రజలను తీసుకుపోవడంలో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పే చేయడంలో ఆర్టీసీకి ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి. ఆ డిపార్ట్మెంట్ ఇట్స్ నాట్ బాదర్డ్, మా దగ్గర డబ్బు లేదండి, మమ్మల్ని ఏం చేయమంటారండి అని అని చెప్తే అది ఆ రెస్పాన్సిబిలిటీ ఆ డిపార్ట్మెంట్ మీద ఫిక్స్ చేయాలి. నువ్వు ముందు డబ్బు తెచ్చుకొని మాకు పే చేసిన తర్వాత బస్ తీసుకోమని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఆర్టీసీ కూడా ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఆ ఎండీని నిర్ణయించకుండా ఉండేది అందుకేనా? అంటే ఇప్పుడు ఎండీని పెడితే, ఎండీ నువ్వు పైసలు కడితే నువ్వు టికెట్ తీసుకుంటే నేను వాళ్ళకి ఇస్తాను అనే విధంగా ఎండీ ఉన్న దగ్గర కూడా పని జరిగింది. ఇప్పుడు ఆంధ్రాలో ఆయన చాలా వెరీ ఎఫిషియెంట్ మ్యాన్ వాజ్ ఎండీ టిల్ రీసెంట్లీ. ఓకే. అంటే మీరు కూడా ఉన్నారంటే ఆ సమయంలో ఇలాంటివి కూడా మీరు ఎదుర్కొన్నారా? మాకు అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లేవండి. ఎప్పుడు డబ్బులు కట్టేసేవాళ్ళు, ఈ ప్రాబ్లమ్సే లేవు. అప్పుడు ఒకసారి ఐ రిమెంబర్ పొలిటికల్ ర్యాలీస్ డబ్బు తీసుకుపోయినప్పుడు అప్పుడు ఉన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టరు కొంచెం తక్కువ డబ్బు కట్టాడు. అప్పుడు చీఫ్ మినిస్టర్ నోటీస్ తీసుకుపోతే వెంటనే చీఫ్ మినిస్టర్ మీద డబ్బు పంపించేసినాడు. కరెక్ట్. కానీ ఇక్కడ 2-3 crores అప్పులు ఉన్నాయి ఆర్టీకి సంబంధించి 6 సంవత్సరాలు అని చెప్పి కేసీఆర్ గారు పే చేయట్లేదు, నష్టాల్లో ఉంది కాబట్టి నేను దాన్ని ప్రైవేటైజ్ చేస్తా అంటున్నారు కదా కేసీఆర్ గారు. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ కూడా అంతే. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ కూడా గర్ల్ చిల్డ్రన్కి అంతా ఫ్రీ పాస్ అన్న. ఎగ్జాక్ట్లీ. ఆ డబ్బు పే చేయడం లేదు. మరి ఎట్లా సార్ ఈ వ్యవస్థని మీరు చెప్పండి. అంటే ఏంటంటే సామాజిక మీరు గర్ల్స్కి ఎవరు డిసైడ్ చేశారు? ఉమెన్ వెల్ఫేర్ గవర్నమెంట్. అదే గమనండి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఏ డిపార్ట్మెంట్? సోషల్ వెల్ఫేర్. సోషల్ వెల్ఫేర్ ఉమెన్ వెల్ఫేర్ ఉంటుంది కదా. వాళ్ళు ముందు డబ్బు కలెక్ట్ చేసుకొచ్చి వీళ్ళకి ఆర్టీసీకి పే చేసినట్టు చేయాలి. ఆర్టీసీ షుడ్ నాట్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కలెక్టింగ్ ఇట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి డబ్బు కడితేనే వీళ్ళు పాస్లు ఇవ్వాలి. అంటే అక్కడ ఉన్న ఎండీ మరి మాట్లాడాల్సి ఉంటుంది, మీరు డబ్బు కడితేనే వీళ్ళకి ఫ్రీ పాస్ ఇస్తాను. మరి ఆ ఎండీ నిర్ణయించేది కూడా ఈ సీఎంఏ కదా సార్.
ఇప్పుడు నిన్న కోర్టు కూడా అదే సార్, మీరు అంటే ఏదో ఈగో ఫీలింగ్లకు పోయి ప్రజల్ని బాగా ఇది చేస్తా ఉన్నది కరెక్ట్ కాదు, మీ మీద ఎస్మా ప్రయోగించవచ్చు, మీరు చేసేది కూడా తప్పు అని చెప్పి ఇద్దరు ముట్టుకెళ్ళేసింది. కోర్టు అంతకుమించి ఇంకేం చేయలేదు, వీరు చర్చలకు పిలవట్లేదు, వారి చర్చకు మమ్మల్ని పిలవట్లేదు అని చెప్పేమో జేఏసీ వారు అంటున్నారు. ఈ మొత్తాన్ని అసలు హోల్గా ఎట్లా చేయాలి? 12 రోజులు అయిపోయింది, రేపు బంద్ కూడా చేయబోతున్నారు. రేపు ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆర్టీసీ కార్పొరేషన్ని వైండప్ చేసే ఆలోచన ఉండడం కరెక్ట్ కాదు. ఆర్టీసీ కార్పొరేషన్గా ఉంటుందనే అష్యూరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం డ్రైవర్స్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్ ఏమిటి? వాళ్ళు పిఎఫ్ కట్టలేదు, ఉద్యోగ భద్రత లేదు, నాకు వేజ్ రివిజన్లకు వచ్చిన అరియర్స్ రాలేదు, లేకపోతే శాలరీస్ రెగ్యులర్గా ఫస్ట్కి రావటం లేదు, కొన్ని ఉన్నాయి కదా, అవి అడ్రస్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేయాలి. ఫస్ట్ రోజు శాలరీస్ రాకపోతే ఏదో కార్పొరేషన్ మునిగిపోతుందనే ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి, వస్తుంది. అలాంటివి రాకూడదు. ఇంకా రెండోది ఏంటంటే వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు కార్పొరేషన్ ఫ్యూచర్లో ఎలక్ట్రిసిటీ బస్సెస్ రన్ చేయబోతుంది, ఫ్యూచర్లో ఆర్టీసీకి మొనోపలీ ఉండదు. మనం చెప్పనవసరం లేదు ఆర్టీసీ 50% రన్ చేయండి, 30% రన్ చేయండి. ఆర్టీసీ ఎఫిషియెంట్గా రన్ చేయకపోతే 50% మాత్రం ఎందుకు రన్ చేయాలి? ఫ్యూచర్లో మొనోపలీ ఉండదు ఆర్టీసీకి. ఇది గోయింగ్ టు బి ఫ్రీ ఫర్ ఆల్, అందరూ ప్రైవేట్ ప్లేయర్స్ అందరు రావచ్చు. మరి యజమాని ఎవరు ఉంటారు సార్? మరి అందులో రెస్పాన్సిబిలిటీ ఎవరుంటారు, బాధ్యత ఎవరిది ఉంటుంది? ఇప్పుడు ఇప్పుడు మీరేదైతే చెప్తున్నారో పూర్తిగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక విధానాన్ని తీసుకురాబోతుంది, ఎవరైనా అందులో నడపచ్చున్నారు. అదే ఆ పర్పస్కి కూడా మనకు ఆర్టీసీ ఉండాలి. అదే దానికి ఒక ఎండీని మళ్ళీ నిర్ణయించాలి. రాష్ట్ర ప్రభుత్వం అది ఉంటుందా ఉండదు? ఎండీ అని ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు 50 వేల కోట్ల ప్రాపర్టీస్ ఆర్టీసీకి ఉంది. దానికి ఎండీ లేకుంటే ఎట్లా? ఇప్పుడు యూ హ్యావ్ బస్ స్టేషన్స్, యూ హ్యావ్ డిపోస్, యూ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్. అంటే నేను వెళ్ళి కూడా ఒక బస్సు కొనుక్కొని దాంట్లో హైర్కి పెట్టొచ్చు? పెట్టచ్చు. ఫ్యూచర్లో మీరు కొని పెట్టచ్చు, లేదా మీకై మీరే రన్ చేయొచ్చు. బట్ ఆ షెడ్యూల్స్ అయినా కంట్రోల్ చేసేది ఆర్టీసీ ఉంటుంది. మరి ఆ ఎంప్లాయీ పరిస్థితి ఏంది? ప్రైవేట్ ఎంప్లాయీని పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అది వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు రన్ చేసినప్పుడు వాళ్ళ ఎంప్లాయీసే ఉంటారు కదా, వాళ్ళ ఎంప్లాయీసే ఉంటారు. ఈ మోనోపలీ ఆర్టీసీకి ఫ్యూచర్లో ఉండదు. ఈ మైండ్ సెట్ వాళ్ళకి పోవాలి. బట్ ఆర్టీసీ దాని ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ వల్ల, దానికున్న స్ట్రెంగ్త్ వల్ల ఇట్ కెన్ స్టిల్ బి అన్ ఇంపార్టెంట్ ప్లేయర్. ఇట్ కెన్ కంపీట్ ఈజీలీ, ఇట్ కెన్ కంపీట్ విత్, ఇప్పుడు నో ప్రైవేట్ ఆపరేటర్ కెన్ కంపీట్ విత్ ఆర్టీసీ అండి, ఇన్ ఎఫిషియన్సీ ఆర్ ఇన్ సేఫ్టీ. అప్పుడు ఆర్టీసీ భయపడాల్సిన అవసరం లేదు. దే కెన్ కంటిన్యూ టు బి ప్లేయింగ్ లీడ్ రోల్. కానీ మోనోపలీ మాకు ఉండాలి, ఇది ప్రైవేట్ వాళ్ళు వచ్చి తిప్పుతున్నారు అనే సిచ్యువేషన్ ఫ్యూచర్లో ఉండదు. అందు ప్రైవేట్ వాళ్ళకి కూడా దే ఆర్ థ్రోయింగ్ ఇట్ ఓపెన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది ఆ పని, తెలంగాణ గవర్నమెంట్ కాదు, ఆంధ్ర గవర్నమెంట్ కాదు, యాక్ట్ అమెండ్ చేస్తున్నారు. అదే అంతే మోనోపలీ సై. ఇంతకుముందు టెలిఫోన్స్ మోనోపలీ ఉండింది, పోయింది, ఇప్పుడు ఇంప్రూవ్ అయినాయి కదా సర్వీసెస్. ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా ఇంతకుముందు టీవీ సంస్థలు మార్కెట్లోకి వచ్చాయి, టీవీ మోనోపలీ ఉండింది, అది పోయింది, ఇప్పుడు ఇంప్రూవ్ అయినాయి కదా సర్వీసెస్. అదేవిధంగా ఇది కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్సే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్లోనూ, లేకపోతే గల్లీకో హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఉంది ఈరోజు ఉన్నప్పుడు, ఇది మాకే మోనోపలీ ఉండాలి, ప్రైవేటైజ్ చేయకూడదు ఇవన్నీ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మనం ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఎఫిషియెంట్గా ఎట్లా రన్ చేయాలి, ప్రైవేట్ ఆపరేటర్స్ ఏ విధంగా మనం కంపీట్ చేయాలి, ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఓకే, ప్రజలకి సేవలు ఎట్లా మెరుగైన సేవలు ఇస్తే వాళ్ళే వస్తారు, పరిగెత్తుకుంటాయి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, సరిగ్గా రన్ చేస్తే బీబీసీ ఈజ్ ఏ గవర్నమెంట్ కార్పొరేషన్. సిఎన్ఎన్ ఎంత ప్రైవేట్ కార్పొరేషన్ అయినా ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ బీబీసీ కదా. బట్ ఎఫిషియెంట్గా రన్ చేస్తున్నాడు కాబట్టి ఇట్స్ రన్నింగ్ వెల్. దానికి తగిన అటానమీ గవర్నమెంట్ ఇవ్వాలి. మీరు చెప్పినట్టు బిఎస్ఎన్ఎల్ కరెక్ట్గా రన్ అయితే ఆ సెల్ ఫోన్ ఫోన్లు ఎయిర్టెల్ ఇవన్నీ వచ్చేటి కావు కదా, ఈ రోజున ఐడియా అని చెప్పి వచ్చేటి కావు. బిఎస్ఎన్ఎల్ ఇన్ఎఫిషియన్సీ వల్ల ఈవెన్ ఎవర్ ఏమంటారు డేటా మేనేజ్మెంట్ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోయింది కదా. ఎగ్జాక్ట్లీ, థర్డ్ పార్టీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు అదే పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే ఆర్టీసీ ఒక ఎఫిషియెంట్ ఆర్గనైజేషన్ కింద, బికాస్ ఆల్రెడీ 70 ఇయర్స్ హిస్టరీ ఉంది దానికి, ఇట్ కెన్ రన్ వెరీ వెల్ అండ్ వెరీ ఎఫిషియెంట్లీ. కానీ మోనోపలీ ఉండదు, దానికి తయారుగా ఉండాలి. తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఏమంటారు ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి అయితే ఆగింది. కేసీఆర్ గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు, ఏది కూడా మేము ఇచ్చేది లేదు, మీరు వచ్చి పని చేసుకోండి, ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే లేదు నేను రిక్రూట్మెంట్ చేసేస్తాను, ఇది స్టేట్మెంట్. అది కష్టమైన పని, ఆయన చెప్పుండొచ్చు కానీ వాళ్ళని ఏదో కొంచెం కంట్రోల్ చేయాలని చెప్పుండొచ్చు కానీ జరగని పని అండి. సడన్ ఓవర్ నైట్ యూ కెనాట్ ట్రైన్ డ్రైవర్స్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ విత్ ఆల్ ది సెక్యూరిటీ ఇంత ఉన్నా కూడా వాళ్ళు డ్రైవర్స్ దొరకడం లేదు. ఒకటి, రెండోది
ఉన్న వాళ్ళని వదలగొట్టుకొని కొత్త వాళ్ళని తెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి? వీళ్ళనే మనం డిసిప్లిన్ చేసుకుని వీళ్ళని ఉపయోగించుకోవచ్చు కదా? వాళ్ళు వాళ్ళకున్న భయాలు వింటలేదు సార్. ఆ 25 అంశాలతో కూడినటువంటి వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే విలీనం అంటే వాళ్ళ శాలరీ, ఇట్ షుడ్ బి ఎన్ష్యూర్డ్ దట్ దే గెట్ దర్ శాలరీస్, అరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆన్ ది డే దే రిటైర్, రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇప్పుడు ఆంధ్రాలో ఈ రోజు రిటైర్ అయితే ఆ రోజుగా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేస్తున్నారు. అంతవరకు కొంత కొన్ని మంచి పనులు జరిగినాయి ఎక్కడ కూడా. సో ఇలాంటివి కొన్ని ఎంప్లాయీ సంబంధించినవన్నీ మనం వాళ్ళు దే షుడ్ టేక్ కేర్. రెండోది, వేర్ దేర్ శాలరీస్ ఆర్ లోయర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక చిన్న కమిటీ పెట్టి 1 మంత్ లోపల మీ శాలరీస్ ఈక్వలైజ్ చేస్తామని చెప్పి చెప్పాలి. రెండు, పెన్షన్ అంటున్నారు వాళ్ళు, పెన్షన్ గవర్నమెంట్కి ఏ పెన్షన్ ఉంటుందో అదే పెన్షన్ స్కీమ్ వీళ్ళకి ఇంటెడ్ కొత్తగా కొత్త స్కీమ్ పెట్టారు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, న్యూ పెన్షన్ స్కీమ్ అనేది అదే వీళ్ళకి ఎక్స్టెండ్ చేయాలి. ఇలాంటివి కొన్ని చేసుకుంటా వస్తే వాళ్ళు వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తే మేము ఏమీ చేస్తామని చెప్తే వాళ్ళు నా ఉద్దేశంలో తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ మొట్టమొదటి నుంచి కూడా చాలా డిసిప్లిన్డ్గా కంబైన్డ్ స్టేట్లో ఈ ఏరియాలోనే మాకు ఇన్కమ్ ఎక్కువ వచ్చేది ఆంధ్ర ఏరియా కంటే, ఎందుకంటే అక్కడ రైల్వేస్ కాంపిటీషన్ ఉండేది, ఇక్కడ ఉండేది కాదు. అందువల్ల మాకు ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ వచ్చేది. అందువల్ల అంత అన్మేనేజబుల్ ప్రాబ్లం కాదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకుండా మనం అందులో వాళ్ళు ఒకప్పుడు ఉద్యమంలో పాల్గొని సపోర్ట్ చేసిన వాళ్ళు కాబట్టి సీఎం గారు పర్సనల్గా వాళ్ళతో మాట్లాడితే అయిపోతుంది అని చెప్పి అనుకుంటా. వాళ్ళు చెప్పేదంతా ఏంటంటే మాకు ఎవరితో మాట్లాడాలో తెలియదు, మాకు ఎవరు టైం ఇవ్వటం లేదు, మాకు వీఆర్ అగెన్స్ట్ డ్రివెన్ టు ఎ వాల్ అన్నట్టుగా చెబుతున్నారు వాళ్ళు. ఆ సిచ్యుయేషన్లోంచి వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తే బయటకు వచ్చేస్తుంది అని చెప్పాను. కానీ నేను ఎవరో కొంతమంది నాతో మాట్లాడి చెప్పాను, ఈ స్ట్రైక్ అనేది మీకు ఆలోచనే వచ్చి ఉండకూడదు, అది పాశుపతాస్త్రం లాగా లాస్ట్లో వేయాలి, కానీ మీరు మొదటి స్ట్రైక్తో మొదలు పెడితే ఇది జరగని పని అండి ఇది అని నేనే చెప్పాను వాళ్ళకి తప్పని. అంటే వాళ్ళు చెప్తున్నారు సార్, అంటే గత 2 సంవత్సరాల నుంచి ఇది మేము చెప్పుకుంటాం, నాకు అప్పుడు వాళ్ళు ఏం 6 నెలల కింద కూడా ఒకసారి చెప్పాం, 1 మంత్ కింద కూడా మేము నోటీస్ ఇచ్చామని చెప్పారు. అయినా కూడా స్ట్రైక్ అనకుండా ఇంకేదైనా చెప్పి ఉండాలి వాళ్ళు. వాళ్ళు అంటారు మాకు మమ్మల్ని ఎవరు రెస్పాండ్ చేయ, మాకు ఎండీ లేడు, మాకు నోబడీ ఈజ్ రెస్పాండింగ్ టు అవర్ రిక్వెస్ట్, అందువల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడింది అని వాళ్ళు చెప్తున్నారు. అది ఎనివే అది గత జల సేతు బంధనం అది అయిపోయింది, అది ఇది కాదు. ఇప్పుడు ఎట్లా చేయాలంటే వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి, మీ శాలరీస్ విల్ బి రెగ్యులర్ చేస్తాము, మీ పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి, మీ ఈ ప్రావిడెంట్ ఫండ్ ఎంత ఏం ప్రాబ్లమ్స్ ఇవన్నీ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి చెప్తే వాళ్ళకి మానుకుంటారని అనుకుంటాను. ఇది చాలా ఒక విధంగా చెప్పాలంటే ఇది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ అండి. గవర్నమెంట్ కంటే ఎఫిషియెంట్గా రన్ అయ్యే ఆర్గనైజేషన్ ఏదన్నా ఉందంటే ఆర్టీసీ. ఎగ్జాక్ట్లీ, అది ఒప్పుకోవాలి. గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ కంటే కూడా ఇది మోర్ ఎఫిషియెంట్ ఆర్టీసీ. దాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ మనం కొత్త ఆర్గనైజేషన్ బిల్డప్ చేయలేము. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. 70 సంవత్సరాల చరిత్ర బిల్డప్ చేయలేము. అది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎంప్లాయీస్ అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. రైట్. ఆంజనేయ రెడ్డి గారు అయితే మరి చెప్పినట్టు తన అనుభవంతో అయితే చెప్పారు, గతంలో ఏపీ కూడా రిపోర్ట్స్ చేయడం జరిగింది. సో ఆ రకంగా ఇటు కొంత సీఎం కేసీఆర్ గారు అయితే ప్రజల కోసమే ఉన్నారు, ఆయన కూడా కాస్త దిగి వచ్చి ఒక మెట్టు దిగొచ్చు, దాంట్లో పోయేదేం లేదు. అదేవిధంగా జేఏసీ వారు కూడా ముందుకొచ్చి చర్చలు కూర్చొని పరిష్కారం అయితే ఆలోచించి ప్రజలకైతే సేవలు అందించాలని అయితే ఖచ్చితంగా మనం కోరుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.